ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి భర్తీ చేయాలి ఖాళీ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులను వెంటనే సిక్కో సిక్కో ప్రభుత్వ ఉద్యోగాల విరమణ వయసును పెంచడం సిక్కో సిక్కో ప్రభుత్వ ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఉద్యోగ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది దీని వలన నిరుద్యోగ యువతకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది తక్షణమే ఉద్యోగ విరమణ వయసును తగ్గించాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఏపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు కానీ అదేవిధంగా ఏపీఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 అదేవిధంగా జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పాలిటెక్నికల్ అన్ని రకాల పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని ప్రతి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఇప్పటికీ 3 జనవరిలో అయిపోయినా కూడా ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు గత సంవత్సరం కేవలం తక్కువ ఉద్యోగాలకు 10,143 ఉద్యోగాలకు మాత్రమే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు ఏదైతే కనుక గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పెంచుకుంటూ పోతామని చెప్తానే విధంగా అదేవిధంగా ప్రత్యేక హోదా అడుక్కుంటూ పోతాం అనే విధంగా ఉద్యోగాలకు కూడా నిరుద్యోగులకు ఇస్తామని చెప్పుకుంటూ పోతా కాలం గడుపుతా ఉన్నారు తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఏపీగా కోరుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు కల్పించే విషయంలో చాలా జాప్యం జరిగింది మరి చాలా డిపార్ట్మెంట్లలో 64 డిపార్ట్మెంట్లు పైగా ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇదే తరుణంలో ప్రతి అకాడమిక్ ఏరియాలో జనవరి స్టార్టింగ్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేటువంటి నాయకులు మరి ఇవాళ సభల్లో మాత్రమే ప్రకటనలు నిరుద్యోగులను ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇవాళ 2,35,000 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేశాము ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీన 64 డిపార్ట్మెంట్ సంబంధించి ఖచ్చితంగా విడుదల చేసి ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు మరి నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశానటువంటి నాయకులు ఇప్పుడు సభల్లో మాత్రమే కనబడతా ఉన్నారు సభల్లో మాత్రమే వింటా ఉన్నారు మరి అఖిల భారత యువజన సమాఖ్య వృద్ధుడు నియోజకవర్గ సమితి చేస్తున్నటువంటి ర్యాలీలో ఉన్నటువంటి నిరుద్యోగులు మీకు కనిపించలేదా ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులను ఎందుకు చూడడం లేదు వారి మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు దయచేసి మీరు చెప్తా ఉన్నటువంటి మీరు చేస్తూ ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి లేని పక్షంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ ప్రొద్దుడు నియోజక సమితిగా అన్ని కోచింగ్ సెంటర్లతో పాటు ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఏకం చేసి 64 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నిరుద్యోగుల లిస్టు ఇవాళ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో సేకరించి అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఇచ్చినటువంటి లిస్టును ఇవాళ బయటపెట్టి ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మేము పోరాటం చేస్తామని ఇవాళ జిల్లా నిరుద్యోగుల కార్యాలయంలో 100,000 మంది నిరుద్యోగులు ఎన్రోల్ చేసుకున్నారు ఎన్రోల్ చేసినటువంటి నిరుద్యోగ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా గవర్నమెంట్ తీసుకోలేక సిగ్గుచేటు ఇలాంటి ప్రభుత్వము తక్షణమే భర్తప్ చేయాలి మంత్రులందరూ కూడా దీని ప్రధాన బాధ్యత వహించాలి లేని పక్షంలో అఖిల భారత యువజన సమాఖ్య గట్టి పోరాటం చేస్తుందని చెప్పి అందులో నిరుద్యోగులందరూ కూడా ఏకం చెప్తానని చెప్పి ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.